వరల్డ్ కప్ మిస్ అయినందున బాధ ప్రతి ఇండియన్ ను కలిచివేస్తుంది అయితే ఈ ప్రపంచ కప్ ఓడిపోవడానికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కొక్కలా విశ్లేషిస్తున్నారు టాస్ ఫీల్డింగ్ బ్యాటింగ్ ఇలా ఒక్కొక్క విభాగం గురించి చెబుతున్నారు అయితే కొంతమంది సీనియర్ క్రికెటర్లు చేస్తున్న విశ్లేషణ మాత్రం ప్రపంచ క్రికెట్ లో మన దేశంపై ఉన్న అభిమానాన్ని తేట తెల్లం చేస్తుంది మన ఇండియాను అంతర్జాతీయంగా చూస్తున్న చూపు ఏంటో అర్థమవుతుంది ఆసిస్ మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ తాను చెబుతున్నట్లుగా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి బీసీసీఐ ను ఉద్దేశిస్తూ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ క్రికెట్ రాజకీయాలను మాఫియా అంటూ దుమ్మెత్తు పోశాడు క్రికెట్ మాఫియా పై ఆస్ట్రేలియా అభివర్ణించాడు రికీ పాంటింగ్ మీ మనీ మీ పవర్ మీకు వరల్డ్ కప్ ను అందించలేవు ఇది ఎంత కలవరపాటు విషయమో కదా అని వ్యాఖ్యానించాడు ప్రస్తుతం ఈ మాటలు పెద్ద ఎత్తున చర్చకు తీశాయి గతంలో శ్రీలంక మాజీ క్రికెటర్లు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ ప్రెసిడెంట్ జైష పై తీవ్ర విమర్శలు గుప్పించారు తమ దేశ క్రికెట్ ను నాశనం చేశారని శ్రీలంక మాజీ ఆటగాడు విమర్శలు చేసిన విషయం తెలిసింది ఇదే అభిప్రాయాన్ని రికీ పాంటింగ్ కూడా తెలిపాడు మనీ పవర్ అనేది వరల్డ్ కప్ ను సాధించి పెట్టలేవని రికీ పార్టీ తెలిపాడు టీమిండియా వరల్డ్ కప్లు గెలవాలంటే రాజకీయాలు బీసీసీఐ వేరుగా ఉండాలని అప్పుడే టీమిండియాకు విజయాలు సాధించే అవకాశం ఉంటుందని రికీ పార్టింగ్ తెలిపాడు